ప్రేమికులు ప్రపంచాన్నే మర్చిపోతారు ప్రేమ తప్ప వాళ్ళకి ఏమీ కనిపించదు అదే ప్రేమికుల ఒక గొప్పతనం ఇక ప్రేమికుల రోజు వచ్చింది అంటే ఆ ఒక్క రోజుకి ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ప్రేమికుల రోజు ఒక గొప్పతనం మనందరికీ తెలిసింది కానీ కొంత కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ప్రేమ అనేది విఫలమవుతుంది అయితే పెద్దలు ఒప్పుకోపోవడం వల్ల లేకపోతే ఆ ఇరు ప్రేమ జంటలో ప్రేమికుడికో లేకపోతే ప్రేమికురాలికో ఊహించని విధంగా వేరొకరితో పేర్లవ్వటము విషయంలోకి వెళ్తే చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళని మోసం చేస్తున్నారు అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని మోసం చేస్తూ వస్తున్నారు ప్రేమ అనే పేరుతో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలని వాళ్ళ వాళ్ళ ఇష్టాల్ని తీర్చుకుని వదిలేస్తున్నారు అలాంటి ఒక సంఘటన ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించారు ఆ యువతి పేరు సమయ యువకుడి పేరు అనిక్ విషయంలోకి వెళ్తే వాళ్ళిద్దరూ కూడా దాదాపుగా ఎనిమిది నెలల నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు ఒకరంటే ఒకరు ఇష్టం ఇక వాళ్ళు ఎన్నిసార్లు ఏకాంతంగా గడిపారో వాళ్ళకి తెలీదు చాటింగులు ఎస్ఎంఎస్లు ఫోన్లు ఇలా రకరకాలుగా అయితే వాళ్ళ ప్రేమ చిగురిస్తుంది ఇక పెళ్ళికి దారితీస్తుంది అన్న సమయంలో ఒకరోజు ఆ అబ్బాయి అనిక్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఈ రకంగా చెప్పింది నన్ను పెద్ద మా మన ప్రేమ పెద్దలకి తెలిసిపోయింది నా పెద్దలు నన్ను చాలా తిట్టారు అంతేకాదు వేరొకరు సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చిపోతామంటూ బెదిరిస్తున్నారు నన్ను చాలా ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు అందుకనే మన ప్రేమకి బ్రేకప్ చెప్దామని వచ్చాను అంటూ చాలా తాపీగా చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అనిక్ మాత్రం కుప్పకూలాడు తన ప్రేమ ఇంత మూడు నెలల ముచ్చటగా మారింది ఏంటి అంటూ కృంగిపోయాడు ఇక తను తనకి తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అదే సమయంలో అనేక స్నేహితులు వచ్చి ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందని అయితే తన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ తనని బలవంతం చేయట్లేదని తనకే నీకన్నా మంచి స్థాయి ఉన్నవాడు చక్కగా ఎక్కువగా జీతం సంపాదించేవాడు పెళ్ళి సంబంధంగా వచ్చిందని అందుకనే ఆ అమ్మాయి అలా తిరస్కరించిందని ముఖ్యంగా ఆ వచ్చిన యువకుడు ఎన్ఆర్ఐ సంబంధం అని అందుకనే నిన్ను కాదని నీ లవ్కి బ్రేకప్ చెప్పేసి తను ఆ పెళ్లి చేసుకోబోతోందని చెప్పడంతో తనకి పట్టణని కోపం వచ్చింది ఏం చేయాలా అని ఆలోచించాడు అయితే వెంటనే తను ఒక పని చేశాడు రివెంజ్ ఎలా తీర్చుకున్నాడో తెలిస్తే షాక్ అవుతాడు ఒకనొక సమయంలో తను ఎంతగా ప్రేమించాడో ఇప్పుడు అంతకు అంత రివెంజ్ తీర్చుకోవాలనుకున్న అతను తన పెళ్లికి వెళ్ళాడు చక్కగా వాళ్ళు పెట్టిన ఆతిథ్యం తీసుకుని కడుపు నిండా భోంచేశాడు కొసరి కొసరు వడ్డించుకుని మరీ కడుపు నిండా తిన్నాడు ఆ తర్వాత పెళ్లి మండపం దగ్గర కూర్చుని తను తన లవ్వర్ అయిన సమయ ఇద్దరు కలిసి తీర్చుకున్న ఫోటోలు కలిసి చేయించుకున్న చాట్లు అలాగే వేరే ఏదైనా వీడియోలు గిఫ్ట్లు అన్నీ కూడా ప్రింటౌట్లు తీసి అందరికీ అవేవో పాంప్లెట్ లాగా పంచిపెట్టడం మొదలుపెట్టారు అయితే పెళ్లికి వచ్చిన అతిథులందరూ మొదటగా వధువుని వరువుని గుండా ఇతను పంచిపెట్టిన ఆ పాంప్లెట్స్ని చూడటం మొదలుపెట్టారు దాంతో ఆ పెళ్ళి కాస్త కుదేలైంది ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షాక్తో దెబ్బతిన్నారు చూసారా చాలామంది ప్రేమికులు ఒక ప్రేమికుడు ప్రేమికురాలో మోసం చేస్తే ఇంకొక వ్యక్తి కృంగిపోతాడు నాకు ఇంతేనా అంటూ ఏడుస్తూ ఉండిపోతాడు మరికొంతమంది లైట్ తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇతను చేసిన పనికి మాత్రం చాలామంది ఆశ్చర్యపోయారు మరి ఇతను చేసింది తప్ప కరెక్టా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా చేయడం వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి